రెడ్డి సార్ సహాయం చేస్తున్నారు, పెద్ద ఆయన మంచిదే, తప్పే ఉంది అంటూ. ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు పిలిచారు, వచ్చాను. 19 దిగాను, 20 శాంతి నేను విశాఖపట్నంలో. 4 మారొచ్చాను సార్, ప్లీజ్ రిమెంబర్, 4 మారొచ్చాను. 4 మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాను. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది, అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది. ఈ డేట్కి 4 మారి వస్తే 19 దిగితే 20 నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసరెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ బిల్ అటువంటి ఆఫ్ క్రోర్స్ కదా, 1 crore వైట్, 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్, నా ఆబ్జెక్టివ్ ఆ 20 నేను మోసిన 1 crore బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది, విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. నేను లేచి చూడొచ్చా, కంఫర్టబుల్లా? సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్, 1 crore బ్యాగ్. మీకు డేట్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్. డేట్స్ ప్లీజ్ ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ 20 September 2022. September 20, 2022 నిన్న నా యూ కెన్ క్రాస్ వెరిఫై విత్ మై పాస్పోర్ట్ డేట్ ఇమిగ్రేషన్. ఓకే సార్, ఓకే. సో ఐ డోంట్ వాంట్ వేస్ ద టైమ్, ఐ థింక్ యూ ఆర్ ఆల్ బిజీ పీపుల్. సో ఇది జరిగింది సార్, సో ఇది జరిగింది, 1 crore ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐదే, నేను ఏది ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు ఉంటే ఉప్పు నమ్ముకొని ఉప్పు నమ్ముకొని బతకొచ్చు అని. సో మొత్తానికి అయితే 1 crore తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21 మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో, విజయసాయిరెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళింది. వెళ్ళాను మధ్యాహ్నం, ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా, చూసుకో, ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను, అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్డు ఫ్లైట్ కాకుండా రోడ్డు బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది. పెద్ద ఆవిడ నేను అబద్ధం చెప్పదలుచుకుంటే, ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను దేవే నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి అంత కూతురు ఉంది, మనవడు మనవరాలు ఉన్నారు, నేను చెప్తుంది పచ్చి నిజం. నేనేమంటున్నానంటే మామూలే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలే లేదు. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చాను. తీసుకుని కార్లు పెట్టుకుని బైరోడ్ హైదరాబాద్ వచ్చాను, వైజాగ్ వెళ్ళిపోయాను బైరోడ్ సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని తీయడం ఇచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ హర్. విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో తెచ్చింది ఇచ్చాను, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి, మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో. సో ఈ 1 crore 60 lakhs ఇది బ్లాక్, మిగతా 1 crore తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది. అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లెటర్, ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు. సో 2.5 crore ఏదో సమ్ అడ్జస్ట్ చేశారు, యాక్చువల్లీ అది 4 crore ఏదో అన్నది తను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి, విజయవాడ ఆ టైంలో చేస్తాను, ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు, విల్లా కూడా చూపించారు. తనతో పాటు తిరిగే నిన్న ఏదో రామ్ ఏదో అంటుంది కదా, తన సబార్డినేట్ రామ్, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు. సో ఆ విల్లా కూడా చూశాను, చూసి అటు నుంచి అంటే వైజాగ్ వెళ్ళిపోయాను బైక్ కార్.